నమస్కారం. ఎస్ఎల్టి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం. కలెక్టర్ ఎస్పీలను అభినందించిన ఎంపీ బంగ గీత. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలపై పెనుభారం. బాదడే బాదడుల కొండబాబు ఆదిరెడ్డి. బురికంబాని ముద్దాడిన ధీరుడు సర్దార్ భగత్ సింగ్. ఇంద్రపాలెంలో భగత్ సింగ్ కు ఘన నివాళులు. రైతు సమస్యలపై ఓఎన్జీసీ స్పందించాలి. టీడీపీ జనసేన నేతలు డిమాండ్. భారత స్వాతంత్ర సమరంలో 23 ఏళ్ల వయసులో ఉరికంబాని ముద్దాడిన ధీరుడు భారత యువ కిశోరం సర్దార్ భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా సిఏటియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. డివైఎఫ్ఐ నాయకుడు గండుబోగుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, సిఏటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బీపీ రాణి, మాజీ సర్పంచ్ గుత్తుల రామలింగేశ్వరరావు, మణపూరు మన బాధ్యత సంస్థ పెద్దలు సూర్యప్రకాష్ రావు తదితరులు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిఏటియు జిల్లా అధ్యక్షులు దువా శేషబాబ్జీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఏటియు నగర అధ్యక్షుడు మాజీ సర్పంచ్ పల్వెల వీరబాబు, సిఏటియు నాయకులు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, పద్మ, ఈశ్వరి, పంచాయతీ వర్కర్స్ పెంకే వీరబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, బొచ్చ యేసు, అన్నవరం, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజా, సూరిబాబు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకంగా పనిచేసినటువంటి సెక్షన్ ఆర్ఎస్ఎస్, భగత్ సింగ్ అని రాజుగురు, సుఖదేవ్, అల్లూరు సీతారామరాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వతంత్ర సమరయోధులు. ఒక్కరోజు కూడా స్వతంత్రోద్యమంలో పాలు పంచుకునేటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు ఏంటంటే భగత్ సింగ్ జయంతి జరపడానికి ధైర్యం తెచ్చుకున్నారు వాళ్ళు. ఇదంతా కూడా మనం యువతరం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. 1921లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభించిన ఉద్యమాన్ని ఊపందుకున్న తర్వాత ఆయన మధ్యలో దాన్ని విరమణ చేశాడు. ఆయన అలా విరమణ చేసినప్పుడు అసంతృప్తికి గురైనటువంటి యువతరం అంతా కూడా బాంబు రాజకీయాల వైపుకి వెళ్ళారు. అలాగా భగత్ సింగ్ కూడా వెళ్ళారు. మన జిల్లాలో కూడా ఒక ఘటన జరిగింది. సామలకోటలో పనిచేసేవారు ప్రతివాది భయంకర తిరుమలాచారి, ఆయన కూడా బాంబులు తయారు చేసి కాకినాడలో బ్రిటిష్ క్లబ్ మీద దాడి చేశాడు. ఆయన ఆయనకి 14 ఏళ్ళ జైలు శిక్ష పడింది. ఆయనకి చీమ కూడా దూరనే అవకాశం దూరే అవకాశం లేని గదిలోకి గుల్గులు పక్షులు వచ్చి సావర్కర్ని రెక్కల మీద తీసుకొచ్చి మాతృభూమిని సందర్శించుకుని ఆయన మళ్ళీ వెళ్ళేవాడని అబోధ కల్పవుతానని పాఠాలను ప్రవేశపెడుతూ దేశభక్తుల్లో అక్కడికి వెళ్ళిన భగత్ సింగ్ పాఠాన్ని తొలగించడం వల్ల ఈ ప్రభుత్వం కేంద్రం కానీ బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకు ఏం చెప్పాలని చూస్తున్నారు. భగత్ సింగ్ త్యాగాల్లో పూర్తిగా ఆయన అల్టిమేట్గా జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. క్షమాభిక్ష కోరుకుంటే ఒక కాగితం రాసి నేను ఇలాంటి పనులు చేయనంటే నీకు ఉరిశిక్ష తగ్గిస్తానంటే క్షమాభిక్ష కోరడానికి నిరాకరించాడు. తన తరపున తండ్రి, మేము సాక్ష్యాలు ప్రవేశపెడతాం, నా కొడుకు నిర్దోషం అని చెప్పి సాక్ష్యాలు ప్రవేశపెడతాం, మరి టైం ఇవ్వండి అని కోరినందుకు తండ్రిని కూడా చాలా ఘాటుగా మాట్లాడుతూ ఉత్తరం రాసిన పరిస్థితి కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిని పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడటంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు రెవెన్యూ, పోలీసు తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎంపీ వంగ గీత విశ్వనాథం పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ వివేకానంద హాలులో కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ ఎంపీ వంగ గీత, జడ్పీ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య, ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, కోడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె రంగలక్ష్మీదేవులతో పాటు కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ ఎన్వివి సత్యనారాయణ, అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాసరావు, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, జేడీ ఎన్ విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రావట్లేదు, విచ్ ఇస్ అ గుడ్ కోఆర్డినేషన్ ఫ్రమ్ అట్ ద లెవెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అది కాకుండా మనకి జాబ్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలి అంటే మర్డర్ కేసెస్ లో స్పెసిఫికలీ ఎక్కడైనా మర్డర్ జరిగితే ఆ జాబ్ కూడా కంప్యాషనేట్ అపాయింట్మెంట్స్ కింద మనకి కొన్ని రోస్టర్ పాయింట్స్ మిగిలిపోయినాయి. కాబట్టి ఈ సంవత్సరం చూస్తే ఇద్దరికి ఆల్రెడీ జాబ్ ఇచ్చి ఉన్నాం ఆ క్రైటీరియా ప్రకారం.
మొత్తం లాస్ట్ 4 ఇయర్స్ లో 15 మందికి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో పెండెన్సీ ఏమీ లేదు. మొన్న కూడా స్పందన లోపల వచ్చి లాస్ట్ ఇయర్ నాతో ఇలా జరిగింది అంటే సన్ చనిపోయారు జాబ్ ఇవ్వాలి అడిగారు అది కూడా లాస్ట్ ఇయర్ పెండెన్సీ కూడా ఈ ఇయర్ క్లియర్ చేసేసాను. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్ గ్యాస్ డీజిల్ కరెంటు ఛార్జీలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమం బుధవారం కాకినాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. బుధవారం 24వ డివిజన్ అన్నమ్మగారి సెంటర్ ముగ్గుపేట ప్రాంతంలో వారు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని బాదుడే బాదుడు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలన పైన పట్టాలం లోన లొటారు మాదిరిగా సాగుతోందని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ 3 ఏళ్ల కాలంలో అనేక విధాలుగా పేద వర్గాలపై ఆర్థిక భారాన్ని మోపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెపూడి వీరు, పాలిక నాని, పెదపుడి కుమార్, మేడిశెట్టి ఈశ్వరరావు, గెడ్డం పూర్ణచంద్రశేఖర్, కడిగేల మూర్తి, గదుల సాయిబాబా, పాలిక సూర్య, పెదపుడి ప్రసాద్, శ్రీనివాస్ చౌదరి, కందికృప, రాజేష్, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, పంతాడి రాజు, చింతా పేర్రాజు, చోడపల్లి ప్రేమానందం, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పైకి చెప్తుంది వేరు, కింద స్థాయిలో చూస్తే ఏమీ లేదని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజున మీరందరూ కూడా చూస్తారు, మీ మీడియా సోదరులు అందరూ కూడా, ప్రజలు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే 3.5 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. మేము ప్రజల్లోకి వస్తుంటే ఈ ప్రభుత్వం దిగిపోవాలని కోరుతున్నారండి, ఇప్పుడే కోరుతున్నారండి. నేను మేము చెప్పడం కాదు, ఈ మాట ప్రజలే చెప్తాను స్వయంగా. ఎందుకంటే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే ఇప్పుడే ఒక అమ్మ ఏమండి లోన్ ఇస్తారన్నారు, ఇల్లు ఇప్పుకోమన్నారు, ఇల్లు ఇప్పుకున్నాం, లోన్ ఇవ్వలేదండి. హౌసింగ్ బోర్డు తిరిగాం, సచివాలయంకి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదని చెప్పి డేరాలు కట్టుకుని ఉంది ఆవిడ. అదేవిధంగా మరుగుదొడ్డు లేదండి, గతంలో 15,000 రూపాయలు ఇచ్చి మీరు మరుగుదొడ్లు కట్టించారు, మరుగుదొడ్లు లేక ఎక్కడికో బయటకు వెళ్తున్నానని అమ్మ చెప్తుంది ఈ రోజున. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఒక పాప ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదండి అని చెప్తున్నారు. ఏమైనా ఇదికి ఇవ్వలేదంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఇవ్వలేదంటున్నారు. చూడండి ఎంత దారుణం అండి. కరెంటు బిల్లు ఏమో నువ్వే పెంచేస్తావు, నువ్వు పెంచిన తర్వాత ఎక్కువ రాకపోతే ఏమవుతుంది? ఏదో ఫీజు రీఎంబర్స్మెంట్ లేక ఈరోజు పిల్లలు సొంత డబ్బులు కట్టుకుని మేము సర్టిఫికెట్ తెచ్చుకున్నామని అమ్మ చెప్తుంది ఈ రోజున. అదేవిధంగా చెత్తమే పన్ను, ఈరోజు చెత్తమే పన్నేసి ఎమ్మెల్యేలు వసూలు చేసుకుంటున్నారండి. ఇంతకన్నా దారుణం ఉందండి. ఈ ఎమ్మెల్యేలు చెత్త మీద పన్నేసి వాళ్ళే వసూలు చేసుకుంటున్నారు, దానికి రసీదు లేదు ఏమీ లేదు, వాళ్లే వసూలు చేసుకుని వాళ్లే పంచుకుంటున్నారు. అదేవిధంగా చూస్తుంటే ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారండి, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు వ్యవసాయ వినియోగ భూములను నివాసయోగ్యంగా మార్పు చేయకుండా చేస్తున్న మేడలైన అక్రమ వ్యాపార అగ్రిమెంట్లు రద్దు చేయాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసల్పూడి రమణరాజు డిమాండ్ చేశారు. మేడలైన పరిధిలో ఉన్న 100 ఎకరాల భూముల్లో ప్రభుత్వం పోరంబోకు గుర్తించి పేదలకు పట్టాలు, గృహ కల్పనలు కల్పించడంతో పాటు పంట భూములను పర్సంటేజ్ ప్రకారం ప్రభుత్వం ప్రయోజనాలకు కేటాయింపు చేయాలని దోసల్పూడి డిమాండ్ చేశారు. కుడా చర్యలు వహించకపోవడంపై దర్యాప్తు జరపాలి. కాకినాడ అర్బన్ పరిధిలో ఉన్న మేడలైన వ్యవసాయ భూమిని నివాసయోగ్యంగా మార్చకుండా ఎకరానికి 50,000 రియల్ ఎస్టేట్ పూర్తయ్యాక 1,300 గజాల స్థలం ఇచ్చేలా అగ్రిమెంట్లు ఒప్పందాలు చేసుకున్న ప్రైవేటు సంస్థలు అక్రమంగా కాకినాడ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ఉప్పుటేరులో అక్రమ ప్రైవేటు వంతెన నిర్మాణం కొనసాగడం అత్యంత దురదృష్టకరమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దోసలపూడి రమణరాజు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ వాటర్ హైవేస్ అథారిటీ యొక్క అనుమతులు లేకుండా కాకినాడ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్కు కోతవేటి దూరంలో ఉన్నటువంటి ఉప్పుటేరు మలుపులో అక్రమ వంతెన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. దీని వలన 2019లో కాకినాడ నగరానికి ముంపుకు గురయ్యింది. ఈ విషయం మీద రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు జిల్లా పరిషత్ సమావేశంలో దీన్ని బహిరంగంగా మాట్లాడటం జరిగింది. దీని మీద స్థానిక ఎమ్మెల్యే గారితో వాగ్వాదం జరిగింది. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది. దర్యాప్తు చేస్తామని చెప్పి చెప్పారు, ఆ నివేదికను బహిరంగ పరచలేదు. ఇప్పుడు అర్ధరాత్రి వేళలో యుద్ధ ప్రాతిపదికన అక్కడ అప్రోచ్ నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ అంబేద్కర్ విక్రమ్ జంక్షన్లో ఇప్పటికే రహదారులు ఉన్నాయి. ఇది 7వ మార్గం అవుతుంది. ఈ మార్గం అన్ని మార్గాల్ని కూడా ఛిద్రం చేస్తూ ట్రాఫిక్ ప్రమాదాలతో మరణాలు సంభవించేటువంటి ప్రాంతంగా తయారయ్యే వాతావరణంగా అక్కడ ఉంది. అనుమతులు లేనటువంటి కట్టడాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారు దీన్ని ఇమీడియట్గా నిలుపుదల చేయాలి, విచారణ చేయించాలి, ముఖ్యమంత్రి గారు దర్యాప్తు చేసినటువంటి నివేదికని బహిరంగపరచాలి. మేడలైన్లో 400 రైతుల దగ్గర నుంచి, పక్క రైతుల నుంచి
ఎకరానికి ఏడాదికి 50,000 ఇచ్చి రియల్ ఎస్టేట్ పనులు పూర్తయిన తర్వాత ఎకరానికి 1100 గజాలు ఇచ్చే వాతావరణంలో వాళ్ళు అగ్రిమెంట్ ప్రైవేట్ గా చేసుకుని వాళ్ళు అనధికార కార్యకలాపాలు చేస్తా ఉన్నారు. మేడలైన్లో 1000 ఎకరాల భూమి ఉంది, అక్కడ కాలిగుంద కాలిబాట అదేవిధంగా ఎడ్లబండి రాక గట్లు ఇవన్నీ భూములు కూడా ప్రభుత్వానికి చెందుతాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు ఆదేశాలతో సర్పవరం శ్రీ రాజలక్ష్మి సమేత భవనారాయణ స్వామి ఆలయానికి సంబంధించిన ముక్తిక సరస్సుకు విముక్తి కలిగింది. సుమారు 2 లక్షల రూపాయలతో సరస్సులో ఉన్న చెత్త చెదారం తొలగించే చర్యలను గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, వైకాపా సీనియర్ నాయకులు పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు, పుల్లా చక్రధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి శాసనసభ్యులు కురసాల కన్నబాబు ఆదేశాలతో శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవనారాయణ స్వామి ఆలయానికి సంబంధించి ముక్తికా సరస్సు, ఆలయ శిఖరంలో ఉన్న మొక్కలు తొలగింపు, గోశాల అభివృద్ధి తదితర పనులు చేయించడం జరుగుతుందని, ముందుగా ఈ రోజు ఈ సరస్సులో శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. మన సర్పవరం గ్రామంలో శ్రీ రాజరాజలక్ష్మి భవనారాయణ స్వామి టెంపుల్ దగ్గర సరస్సు చాలా కొద్ది రోజులు బట్టి పాడైపోయి చెత్త చెదారం కూడుకుపోయి ఉండడం వల్ల మొన్న మన మంత్రి గారు కన్నబాబు గారు గీటుకొచ్చి ఈ చెరువుని చందు కూడ సరే ప్రెసిడెంట్ గారికి బాధ్యత అప్పచెప్తున్నాను. ఇది శుభ్రం చేసి మన భవనాంతం టెంపుల్ అంటే నాకు ఎంతో మక్కువ. మీరు గ్రామంలో ఈ చెరువును డెవలప్ చేసిన తర్వాతే నా ఇంటికి రండి. దానికి ఏమైనా ఫండ్స్ కావాలంటే మన సొంత నిధులతో కానీ లేకపోతే వేరేదన్నా లేకపోతే చందు గారు కూడసరా గారు ప్రెసిడెంట్ గారు మీరు ముగ్గురు కూడా దీన్ని 10 రోజుల్లో అతి సుందరకరంగా తయారు చేయండి. ఫండ్స్ కావాలంటే ఎక్కువ రీచ్ చేస్తాం. అప్పుడు అందాక 4-3 లక్షలతో ఏమన్నా దీన్ని శుభ్రపరచండి. 50-60 లక్షల రూపాయలు డెవలప్మెంట్కి తిరుపతి దేవస్థం నుంచి సార్ మాట్లాడారు, అది కూడా కొద్ది రోజుల్లో జరుగుతూ ఉంటుంది. మన ముక్తిగా సరస్సు అంటే మన సర్పవరం క్షేత్రంలో మన ముక్తిగా సరస్సు యొక్క ప్రసిద్ధి కానీ ప్రావీణ్యత కానీ మనందరికీ తెలిసిందే. మరి ఈ చెరువును కాపాడుకోవడంలో మరి భక్తులు ఉన్నామండి, మూఢనమ్మకాలకు పోతూ ఉన్నారు. మొన్న గౌరవ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారి దృష్టికి ఇది ఒక 4 రోజుల క్రితం వెళ్ళడం, ఆయన మొన్న మన గడప గడప కార్యక్రమంలో ఆయన ప్రత్యక్షంగా చూసి ఈ చెరువుని ఈ రాబో పర్వదినాల్లో భక్తులు ఏమనవ్వండి, అయ్యప్ప స్వామి భక్తులు ఏమనవ్వండి, సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా పుణ్యస్థానాలు ఆచరించే విధంగా దీన్ని అతి తొందరగా వీలైనంత తొందరగా శుభ్రపరిచి ప్రజలకి భక్తులకి అందుబాటులో తీసుకురావాలని చెప్పి మరి బాధ్యతలు సర్పవరం గ్రామ ప్రజాప్రతినిధులకి అందరికీ అందించడం జరిగింది. మరి ప్రజలు కూడా సహకరించాలి, ముఖ్యంగా కవర్లు కానీ మరి వస్త్రాలు స్నానం చేసి వస్త్రాలు సుమారుగా 2-3 ట్రాక్టర్లు అవి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ మనం చేయకూడదు. ఈ చెరువు యొక్క ప్రతిష్ట పెంచే విధంగా మన గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి, సహకరించాలి, అందరూ కూడా ఒక పాత్ర ముఖ్యమైన పాత్ర పోషించాలి. కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వార్షిక టర్నోవర్ 1,97,00,000 మహాజన సభలో చైర్పర్సన్ కరెడ్డ చంటబాబు తెలిపారు. బుధవారం చైర్పర్సన్ కరెడ్ల చంటబాబు అధ్యక్షతన జరిగిన మాచర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వజన మహాసభలో 2022 ఏప్రిల్ 1 నుండి 2022 ఆగస్టు 30 వరకు గల సంఘం జమా ఖర్చులు ఆమోదించారు. సొసైటీ పర్సన్స్ మట్టపర్తి హరినాథ్, గోసంగి పట్టాభిరామయ్య, పట్నాల బాబురావు, కరెడ్ల గుణేశ్వరరావు, మాజీ సర్పంచ్ దాసంశెట్టి పట్టాభిరామయ్య, బడుగు నల్లబాబు, కోన భగవాన్, రైతులు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. 3వ రోజు జరుగుతున్న రైతు దీక్షలో భాగంగా రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. కొత్తపేట నియోజకవర్గం ఆలూరు మండలం సందిపుడి గ్రామం కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ సరిహద్దులో ఓఎన్జీసీ రిగ్గు దగ్గర రైతులు ఆందోళనలో భాగంగా 3వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ శిబిరం వద్దకు చేరుకుని రైతులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులకు న్యాయం జరిగే వరకు రైతులతో కలిసి పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తోలేటి సంతోషి అంజుబాబు, వైస్ సర్పంచ్ వాసా కాశీ విశ్వనాథం, మాజీ వైస్ ఎంపీపీ గుత్తుల శ్రీనివాస్, అడప వీర్రాజు పెదబాబు, అడప వీర వెంకట సత్యనారాయణ, యేసురాజు, సూరపురెడ్డి కామేశ్వరరావు, సూరపురెడ్డి చంద్రమురళి, మీసాల రామకృష్ణ, సూరపురెడ్డి శ్రీనివాస్, పామర్తి ఆంజనేయులు, జంగం సత్తిపండు, తోలేటి సత్యనారాయణ, గారపాటి త్రిమూర్తులు, అనేక మంది రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఓఎన్జీసీ వారు రైతులకు ఇచ్చిన హామీలను ఓఎన్జీసీ వారు రైతులకు ఇచ్చిన హామీలను ఓఎన్జీసీ వారు రైతులకు ఇచ్చిన హామీలను హామీలు నెరవేర్చే వరకు ఈ అంగర పొలమారు సందుకూడి సరిహద్దులో ఈ ఓఎన్జీసీ రిక్కుపడటం వల్ల మా సందుకూడి ప్రధాన రైతాంగానికి ఒకే ఒక పుంత, అది మారం దాని పేరు మారంతల్లి పుంత.
ఆ పొంతకే ఈ ఓఎన్జీసీ రిగ్ నుంచి పారంగకాల ఒక రోడ్ రేయమని ఈ రైతాంగం అంతా ముఖ్యంగా కోరుకుని వెయ్యాలని కోరుకుంటున్నాం. అయితే మరి 2-3 సంవత్సరాల నుంచి ఓఎన్జీసీ వారు కాలయాపన చేస్తున్నారు తప్ప అదిగో ఎత్తాం ఇదిగో ఎత్తామని మీరు పంచాయతీ నుంచి ఎస్టిమేట్ తెచ్చుకోండి, ఎస్టిమేట్ ప్రకారం మేము రోడ్ వేసిస్తామని హామీ ఇచ్చారు. మా ప్రెసిడెంట్ గారు కూడా అది ఎస్టిమేట్ లో వేయించిస్తే దాన్ని కాలయాపన చేసి ఇప్పుడు రెండోసారి రిగ్ అయ్యేటప్పుడు తెచ్చారండి సామాను. దీన్ని అడ్డుకుని మేము మా నిరసన తెలుపుతున్నామండి. దాని కనుక దీన్ని పై అధికారులు అందరూ కలిపి మా రైతుల బాధ అర్థం చేసుకుని ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి మాకు న్యాయం చేస్తారని మా ప్రెసిడెంట్ గారి ద్వారా మేము వినిపించుకుంటున్నామండి. ఇది శాంతియుతంగా చేసే దీక్ష తప్ప ఎవరిని గొడవలు పెట్టి రచ్చగొట్టే విధంగా కాదు. మేము శాంతియుతంగా చేత ఎన్నాళ్ళైనా కూడా ఈ దీక్షను మీరు మా కోరిక తీర్చేట కూడా మేము ఈ దీక్షను కొనసాగిస్తాం. విద్యార్థులకు బలమైన పునాది అంగన్వాడీ కేంద్రాలేనని ఎంపీపీ కార్య సుధా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిషత్ సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన అంగన్వాడీ వర్కర్స్ కి సెల్ ఫోన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు విద్య, ఆటలు, పాటలు, సృజనాత్మకత, క్రమశిక్షణ తదితర ఎన్నో విషయాలను బోధించి ప్రయోజకులను చేసే బాధ్యత వహించాలని తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని 1 జూలై నుంచి కేంద్రంలోనే అందించి గర్భిణీ స్త్రీల పిల్లలు ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్కర్స్ శ్రమిస్తున్నారని, వీరి శ్రమను గుర్తించి సీఎం జగన్మోహన్ రెడ్డి సెల్ ఫోన్స్ ఉచితంగా పంపిణీ చేశారు. సెల్ ఫోన్ లో 10 రకాల యాప్ల ద్వారా అమరావతికి పంపించడం జరుగుతోందని తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ రామారావు అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా జడ్పీటీసీ గుబ్బల తులసికుమార్, వైస్ ఎంపీపీ చెట్టుబత్తిన సురేష్ కుమార్, ఎంపీడీఓ నందమూరి ప్రభాకర్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి దొరబాబు, సర్పంచులు రంగుల వీరబాబు, నక్క మణికంఠబాబు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు అనంతలక్ష్మి, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. అనంతరం 103 మంది అంగన్వాడీ వర్కర్స్ కు నాయకులు చేతుల మీదుగా సెల్ ఫోన్లు అందజేశారు. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే దృఢ సంకల్పంతో, ప్రతి గర్భిణీ కూడా ఆరోగ్యంగా ఉండాలనే దృఢ సంకల్పంతో నాణ్యమైన పోషకాహారాన్ని వాళ్ళకి అందించాలనే దృఢ సంకల్పంతో ఏదైతే ఆ కార్యక్రమాల్లో విధులు నిర్వహిస్తున్న సోదరి అంగన్వాడీ టీచర్లు కార్యకర్తల కోసం వారి యొక్క విధుల్ని కొంచెం గొప్పగా చూడడం కోసం ఈ సెల్ ఫోన్లు అవి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ సెల్ ఫోన్లు ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు కానీ ఇక పసిపిల్లలకు కానీ ఇచ్చే నాణ్యమైన ఫుడ్ టైం టు టైం ఇచ్చే విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ యొక్క సెల్ ఫోన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా యొక్క అంగన్వాడీ టీచర్ అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో డాక్టర్ ఎస్ఆర్సి మూర్తి శ్రీ విజయ డిజిటల్ ఎక్స్రే సెంటర్ను ప్రారంభించారు. బీఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల రాంబాబు నిర్వహణలో అంగర గ్రామంలో ఇటువంటి ఎక్స్రే సెంటర్ను ఏర్పాటు చేయడం ఆనందదాయకమని గ్రామ ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, స్థానిక సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, గండంగి సర్పంచ్ తిరునది ఆదిలక్ష్మి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు మేడిశెట్టి దుర్గారావు, అడ్డాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శంఖబత్తుల స్వామి కాపు నల్లా శ్రీనివాస్, కోరుమిల్లి మాజీ సర్పంచ్ సలాది వీరబాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్ సలాది అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద ప్రజలందరూ కూడా ఏ ఎక్స్రే తీసుకోవాలన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అనుకూలంగా మరి రామసుందరపురం కానీ లేదా మంటపేట కానీ రాజమండ్రి కానీ ఇలాగ వెళ్ళడం జరుగుతుంది. అలాగా మన ప్రజలందరూ కూడా ఇబ్బంది పడక్కర్ లేకుండా మనకి దగ్గరలోనే ప్రజలందరికీ నిరుపేదలందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా మరి ఈరోజు మన గంగుమల రాంబాబు గారు ఇక్కడ ఎక్స్రే హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. మరి మన కపిలేశ్వరం మండలం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం, కలెక్టర్ ఎస్పీలను అభినందించిన ఎంపీ బంగ గీత. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలపై పెనుభారం, బాధుడే బాధుడులో కొండబాబు ఆదిరెడ్డి.
బురికంబాని ముద్దాడిన ధీరుడు సర్దార్ భగత్ సింగ్. ఇంద్రపాలెంలో భగత్ సింగ్ కు ఘన నివాళులు. రైతు సమస్యలపై ఓఎన్జీసీ స్పందించాలి. టీడీపీ జనసేన నేతలు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.